కొత్తూరు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ లో చాలా క్లియర్ గా సుస్పష్టంగా వాళ్ళు మ్యాండేట్ చెప్పారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వద్దు, వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు వద్దు, చంద్రబాబు నాయుడు గారే మాకు ముద్దు, చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి. చంద్రబాబు గారిది ప్రజా పరిపాలన, ఈయనది ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన. చంద్రబాబు గారిది రాజ్యాంగ పరంగా నడిచే పరిపాలన, ఇది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన. చంద్రబాబు గారిది ప్రజా పరిపాలన అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రాక్షస పరిపాలన లాగా ఉంది, మాకు వద్దు అని సుస్పష్టంగా తెలియజేసినప్పుడు ఇంకా మీరు దొడ్డిదారులు వెతకటం ఏమాత్రం సబబు జగన్మోహన్ రెడ్డి గారు? మీరెందుకు చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు మీ ప్రభుత్వం బుర్ర పెట్టడం లేదు? ఇప్పుడు పశ్చిమ రాయలసీమలో కడప, కర్నూలు అండ్ అనంతపురం కౌంటింగ్ జరుగుతోంది, 3 రోజులు జరుగుతోంది. 3 గంటల క్రితం 7543 ఓట్లు తోటి తెలుగుదేశం బలపరిచిన నాయకుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి, అతను గెలిచాడు. కలెక్టర్ గారు కూడా చెప్పినారు అక్కడ మెజార్టీ వచ్చింది, ఆయన గెలిచారని చెప్పి డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలా. ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఆయనే రంగంలో దిగారంట. రంగంలో దిగటండి, ముఖ్యమంత్రి గారు ఎలా రంగంలో దిగుతారండి? 7543 ఓట్లతోటి మా రాంభూపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఇక రంగంలో దిగి ఏం చేస్తారు అంటే ఆ ఓట్లు అన్ని కూడా ఆ ఓటర్ పేపర్స్ అన్ని చించేస్తారా? అక్కడున్న కలెక్టర్ని కొడతారా? అక్కడున్న ఆర్ఓని అధికారులందరినీ బెదిరిస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం అరాచకం చేయాలని మీ ప్రయత్నం? ఏమి దుర్మార్గం చేయాలని మీ ప్రయత్నం? ఎందుకు డిక్లరేషన్ ఆపమన్నారు? డిక్లేర్ అయిపోయింది, కలెక్టర్ గారు నోటి చెప్పారు, రాంభూపాల్ రెడ్డి గెలిచాడని చెప్పారు, 7543 ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పారు. డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కలెక్టర్ గారు రాస్తూ ఉంటే ఇప్పుడు ఆ కలెక్టర్ గారు లేరు, కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు ఇంటికి. ఆవిడ మహిళ భయప్రాంతులు చేశారు ఆమెని, ఆవిడ కంగారు పడుతూ లేచి ఇంటికి వెళ్ళారు. ఏమిటి ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఏంటండి? ఇంకా మీకు తెలుసు రాలేదా అనకూడదు, ఎంత లజ్జావిహీనంగా వ్యవహరించడం కాదా ఇది? ప్రజా తీర్పును గౌరవించరా? ప్రజలంటే లెక్కలేదా మీకు? దేర్ ఇస్ ఎ క్లియర్ మ్యాండేట్, మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా మీరెందుకు వెంపర్లాడతారు? ఎందుకు మీరు ఇంకా తాపత్రయపడతారు? మిమ్మల్ని వద్దు అన్నారు పట్టభద్రులు అందరూ కూడా, మాకు వద్దు ఈ ప్రభుత్వం అన్నారు. ఇంకా ఎందుకు ఎగబడుతున్నారు మీరు? ఇది సరైనది కాదు అని చెప్పి తెలియజేస్తున్నా మేము. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసినారు. ఆ లేఖ కాపీని ఇప్పుడు నేను కలెక్టర్ గారికి పంపించాను. నేను ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఇట్ హాస్ టు కమ్ టు అవర్ రెస్క్యూ. ఆ గెలిచిన క్యాండిడేట్ అంతా అక్కడ కూర్చొని ఉన్నారు కౌంటింగ్ సెంటర్ లో. ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కలెక్టర్ గారు. ఇంటికి వెళ్ళిపోయింది ఆమె, ఏమి భయపెట్టారు? నీ పోస్టింగ్ తీసేస్తావన్నారా? నీకు మంచి పోస్టింగ్ ఏమన్నారా? మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తామన్నారా? ఏమన్నారా పాపం ఆ మహిళా కలెక్టర్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం,